ఈ నెల 20న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ సభకు శెట్టి బలిజ సంఘీలు గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత సమితి శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు చెప్పారు. యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ఆనంద రీజెన్సీలో పందిరి ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ శెట్టి బలిజ సాధికార కమిటీ సమావేశం గురువారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. 56 కులాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సాధికారిక కమిటీలో భాగంగా శెట్టి బలిజ సాధికారక సమితిని కూడా ఏర్పాటు చేయడంతో గడిచిన 2 ఏళ్లుగా చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఇక చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు బీసీలు, ముఖ్యంగా శెట్టి బలిజలు వివిధ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని సంఘీభావం తెలిపారని సత్తిబాబు గుర్తు చేశారు. లోకేష్ పాదయాత్రలో వివిధ బీసీ వర్గాలతో సమావేశమవుతూ సమస్యలు అడిగి తెలుసుకుని అధికారంలోకి వచ్చాక అమలు చేయడానికి ప్రణాళిక వేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి వచ్చిన బీసీ సెల్ జోన్2 కన్వీనర్ చెల్లుబోయిన శ్రీనివాస్, బీసీ సాధికారిక సమితి రాష్ట్ర జిల్లా కమిటీ ప్రతినిధులకు సత్తిబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీలో ఎన్నో అక్రమ కేసులను మనం ఎదుర్కొన్నాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు అరెస్ట్ చేసి వైశాచిక ఆమోదం పొందిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ఇంకా ఎన్నో రోజులు లేవని, అలాగే రేపు 20వ తారీఖు జరగబోయే మన నారా లోకేష్ గారి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శెట్టి బలిజ సాధికార కమిటీ సమావేశం. కమిటీ అంటే సుమారు 100 మందితోటి ఓన్లీ సాధికార కమిటీలో ఉన్న వాళ్ళందరితో కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 56 సాధికార కమిటీ కన్వీనర్లుగా అన్ని కులాల నుంచి కూడా వేశారు. అందులో భాగంగా శెట్టి బలిజ సాధికార కమిటీ కన్వీనర్గా గత 2 సంవత్సరాలుగా నన్ను నియమించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా శెట్టి బలిజలు ఎక్కడుంటే అక్కడ విశాఖపట్నం నుంచి ఏలూరు వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా తిరిగి ఈ కార్యక్రమం ప్రతి దిక్కున కూడా సంఘీయులందరినీ కూడా కలిసి రేపు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అత్యధికంగా ఇప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా శెట్టి బలిజలు అధికంగా కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నారు. ఆ రకంగా కూడా అందరూ కూడా మేము ఎక్కడికి వెళ్ళినా సరే విశేష స్పందన కులం తరఫున కానీ బీసీలు అందరూ కూడా ఎంతో ఇదిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అరెస్ట్ చేసి ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో జనాలు అందరూ కూడా గమనించారు. అది ఆయన బయటకు వచ్చిన వెంటనే మరుక్షణం మా యువనాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలెట్టిన కానించి కూడా ఆయనకు కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా విశేష స్పందన లభిస్తూ ఆయన ఎస్సీలు కానీ బీసీలు కానీ అలాగే ఈ కాపులది నిన్న మొన్న కూడా తునిలో కాపులతో కూడా సమావేశం నిర్వహించారు. ప్రతి అన్ని కులాలని కూడా దగ్గరకు చేర్చుకుని వాళ్ళ కష్టాలను ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా